హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజే జేసుద గారి ఎగ్జిబిషన్ లలిత్ అశోకాలో మీకు ఆల్రెడీ తెలిసిందే. నేను ఆల్రెడీ ఒక ముందు కూడా ఒక వీడియో పెట్టున్నాను. ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ఈరోజు నేను జేసుద గారిని కలుసుకోబోతున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీరేమైనా జేసుద గారిని ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే వెంటనే కామెంట్స్లో పోస్ట్ చేయండి. నేను రోజు మోస్ట్లీ ఒక 2 o'clock మీట్ అవుదాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ కొంచెం బిజీ వల్ల వెళ్ళలేకపోతున్నాను, మధ్యాహ్నం 2 o'clockకి తనని మీట్ అవుతాను. సో మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది వస్తున్నారు, సో వాళ్ళని కూడా కలిసే అవకాశం అక్కడ. తర్వాత ఇంకా అంత బిజీలో కూడా ఆంటీ మనకు మన వీడియో చూసి బాగుంది అంటూ తను నాకు వాయిస్ రికార్డ్ పంపించడం, అది నాకు చాలా బాగా అనిపించింది. తను మేము పంపిన ప్రతి మెసేజ్కి కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ నా వీడియో తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, రియలీ ఐ లవ్ యూ. ఇంకా మనం ఇలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎవరిని చూసినా చాలామంది యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, కానీ జేసుదాంటి మాత్రం డౌన్ టు ఎర్త్ అని పిన్ని చెప్పినప్పుడు, ఇంకా చాలా విషయాలు తన గురించి పిన్ని నాతో చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. నా మనసుకి ఎందుకో చాలా దగ్గర వాళ్ళలాగా అనిపించింది. పిన్ని గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్క సెంటెన్స్ చెప్తూ ఉంటుంది తన గురించి. ప్రతి చెప్పే ప్రతి మాటలో కూడా తన గొప్పతనం ఎలానో తెలిసిపోతుంది. ఇంకా చాలామంది ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఆ ప్రొడ్యూసర్స్ చేత అనవసరంగా కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా చేయిస్తూ ఉంటారు, కానీ జేసుదాంటి ఏం చెప్పారంటే, సీతు వాళ్ళది కూడా కష్టార్జితమే కదా, సో వాళ్ళది కూడా మనీయే కదా, మనం ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వాళ్ళ చేత స్పెండ్ చేయించుకుంటారంట. అనవసరంగా 1 rupee కూడా స్పెండ్ చేసేదానికి తను ఇష్టపడరంట. ఆ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది, ఎందుకంటే చాలామంది ఏందులే వాళ్ళ మనీనే కదా ఖర్చు పెట్టినా వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా అని అనుకోవచ్చు, కానీ ఆంటీ వాళ్ళ వర్షంలో కూడా నిలబడి సో వాళ్ళ ప్లేస్లో ఉంటే ఎలా పెయిన్ ఉంటుంది అని చెప్పి ఆలోచించి తను ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, కొన్ని లక్షల మందిలో ఒకరని చెప్పచ్చు. ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు పిన్ని నాతో చెప్తున్నప్పుడు నాకు ఇంకా అభిమానం పెరిగిపోయింది. ముందైతే నాకు చాలా బాగా యాక్ట్ చేస్తారు, సహజంగా ఉంటుంది, అందుకనే సహజ నటి అని వచ్చింది అని అనుకుంటూ ఉంటాను. ఎంత న్యాచురల్గా ఉంటారబ్బా అని అనిపించింది. కానీ ఇప్పుడు కొన్ని ఈ విషయాలన్నీ వినిన తర్వాత ఇలా వ్యక్తిత్వం అంటే ఇలా ఉండాలి అని అనిపించింది. తనకి మేము పెట్టిన మెసేజ్కి రిప్లై వాయిస్ రికార్డ్ పంపించారు, అది కూడా మీకోసం యాడ్ చేస్తున్నాను. ఆ వాయిస్ రికార్డ్ మీకు ఎందుకు పంపిస్తున్నానంటే, తను యాటిట్యూడ్ ఏం లేకుండా డౌన్ టు ఎర్త్ ఉంటారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కావచ్చు. లేకపోతే నాకు మెసేజ్ వాయిస్ రికార్డ్ పంపాల్సిన అవసరం ఆంటీకి లేదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు లలిత్ అశోక్లో కలవబోతున్నాం. సో మీ అందరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ జేసుద గారిని కలవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆ వాయిస్ రికార్డ్ కూడా మీకోసం యాడ్ చేస్తాను. అదేవిధంగా మనం ఆ శారీస్ ఎగ్జిబిషన్ గురించి ఒక వీడియో చేసాం, అది కూడా మీకోసం యాడ్ చేస్తాను. థ్యాంక్స్ సీత గారు, అలాగే నిర్మల కూడా థ్యాంక్స్ చెప్పండి, బాగుందండి. సో నేను అక్కడికి అదే బెంగళూరు రాగానే మీకు మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. నేను 10th ఈవినింగ్ అలా వస్తాను నేను. సో 11th మార్నింగ్ మీరు తప్పకుండా రండి, నిర్మల అని కూడా తీసుకురండి, తప్పకుండా రండి. థ్యాంక్స్ నిర్మల, మీరు రండి, అది ఇంపార్టెంట్. ఏదో చూస్తుంటాను, మీకు ఎలాగో తెలుసు కాబట్టి 10:30 కొంచెం అంటే అన్నీ సెట్ అయ్యేసరికి 11 అవుతుంది, 11:30. సో ఆ టైం తర్వాత ఎప్పుడైనా సరే వచ్చేయచ్చు. థ్యాంక్ యూ. ఇంకా జేసుద గారి గురించి చెప్పాలంటే, తనకిది ఒక నథింగ్ అన్నమాట ఈ ఎగ్జిబిషన్. కాకపోతే తను ఇంట్రెస్ట్ చాలా బాగా ఇంట్రెస్ట్ అంట, ఎప్పటి నుంచో దానికోసం చేస్తున్నారు. లేకపోతే దీనివల్ల వచ్చే రెవెన్యూ ఆంటీకి నథింగ్ అని చెప్పచ్చు, ఎందుకంటే దీనిలో ఎంత వస్తుంది అది 1 day లో ఆంటీ ఒక మూవీ ఒప్పుకుంటే 1 day రెమ్యునరేషన్ లాగా అనిపిస్తుంది. కాకపోతే ఇంత బిజీలో కూడా ఇంట్రెస్ట్గా చేయడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు హోటల్ లలిత్ అశోకలో శారీస్ చూడాలంటే అక్కడికి వచ్చి మీరు చూడొచ్చు, అట్ ద సేమ్ టైం ఆంటీని కూడా కలవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆంటీ పంపిన ఆ వీడియో కూడా మీకు యాడ్ చేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, నేను జయసుద, మీ అందరికీ తెలుసు. నేను సినిమాలో యాక్ట్ చేయడమే కాకుండా అందరూ నా చీరలు బాగుంటాయి, మీ డ్రెస్సింగ్ బాగుంటుందని అంటుంటారు.
అందువల్ల నేను ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ నేను J8 by Jayasudha అని ఎగ్జిబిషన్స్ హోల్డ్ చేయడం మొదలుపెట్టానమాట. మన నా ఓన్ డిజైన్ శారీస్ కొన్ని బయట నుంచి కలెక్ట్ చేయడం అలా స్టార్ట్ చేశాను. నాకు టైం ఉన్నప్పుడు, షూటింగ్ లేనప్పుడు నేను ఈ పని చేస్తూ ఉండేదాన్ని. మనకు తెలిసినవన్నీ మనం చేయాలి అంటే, యాక్టింగ్ ఒక పక్కన ఉన్నా కూడా ఇది నాకు పెద్ద ప్యాషన్ అన్నమాట. సో అందుకని ఎగ్జిబిషన్స్ మొదలెట్టాను. ఇప్పుడు ఫస్ట్ టైం బెంగళూరులో ఎగ్జిబిషన్ పెడుతున్నాను. బెంగళూరులో పెట్టడానికి కారణం ఏంటంటే, అక్కడ కూడా నన్ను తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, నా అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి, బెంగళూరు అండ్ బళ్ళారి ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా బెంగళూరు దగ్గర కాబట్టి, బెంగళూరులో ఈ నెల అంటే May 11-12, దట్ ఈస్ సాటర్డే అండ్ సండే, లలిత్ అశోక్ హోటల్ బెంగళూరులో నా ఎగ్జిబిషన్ ఉంది. మీరందరూ రావాలి. ఇది నా పర్సనల్ ఇన్విటేషన్ అని అనుకోండి. శారీస్ అంటే మీరందరూ వచ్చి చూడండి. అంటే జనరల్గా అంటే అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పడం నాకు కొంచెం అలవాటు తక్కువ. సో ప్లీజ్ డూ కమ్. ఇంతకుముందు చెప్పినట్టు ఇట్స్ మై పర్సనల్ ఇన్విటేషన్. నా అభిమానుల్ని అందరినీ కలుసుకునే అవకాశం నాకు ఉంటుంది. సో మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తూ మీ అందరు రాక కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.